పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్దకొమిర ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు షర్మిల ఉపాధ్యాయులు మహిపాల్ మోహన్ ఉపాధ్యాయురాలు కళావతులను సన్మానించి ఘనంగా వేడుకలు పలికారు తోటి ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని బదిలీపై వెళ్తున్న వారు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. మా ఇంట్లో నాకు తోడబుట్టి ఉన్నటువంటి అక్క జల్లెలు ఎవరైనా ఉండి మన ఇంట్లో నుంచి ఇంకో వేరేంటి వెళ్తున్నారంటే ఎంత దుఃఖం ఎంత బాధ అయితే ఉందో అదే పరిస్థితి ఈ నలుగురు టీచర్లు వినప్పుడు మాకు ఎదురైంది. అందువలన మేము వచ్చినట్టు కొత్త వాటి ఉపాధ్యాయులు మమ్మల్ని సార్ మేము వచ్చినాం మీరు ఎట్లుంటారో చూస్తాం పరిచయం చేసుకుందామని వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నిజంగా కూడా మేము రాలేకపోయినాం. వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యింది తెలిసిన తర్వాత కూడా మహిపాల్ సార్ చెప్పారు వారు ఎప్పుడు నాకు రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటారు నేను ఎవరు కూడా ఫోన్ చేయలేదు. అంతకుముందు సమయంలో మాత్రం షర్మిల మేడం అక్కగారికి చెల్లెలు కళావతి గారికి మోహన్ అందరి సార్లకి అందరికి కూడా అనే టచ్లు ఉండేది. మన పాఠశాలలో విద్యార్థులు ఎట్లా ఉన్నారు వాళ్ళ బాగోలేంది వాళ్ళ చదివేంది మీరేం చెప్తున్నాము ఇంకేమైనా చేద్దామా అదే మన రిస్క్ తీసుకుంటాం మనకంటే ఎక్కువ మేడం రిస్క్ తీసుకున్నది కాబట్టి ఆ రిస్క్తో స్కూల్ ఇంత పేరుకు వచ్చింది ఇంత దీనికి పేరు అనేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన టీచర్లు చూద్దాం మనకు సహకరించాలి మనం చూద్దాం వాళ్ళకు ఎలా వేరేలా కృషి చేస్తాం ఎప్పుడు ఏ నైట్ 12 గంటలకు పిలిచినా మనం ఇక్కడనే ఉంటాం అదే వాళ్ళకి ఎట్లయితే ప్రోత్సహించడం వీళ్ళంతా అట్లే ప్రోత్సహిస్తాం.